హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. భారత్ వద్ద కరెన్సీ నిల్వలు తగ్గడం ఇది వరుసగా 3 వారంగా ఉంది. అంతకుముందు ఇవి 2 వారాల క్రితమే పెరిగింది. అంతకుముందు వరుసగా 10 వారాల పాటు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం జూన్ 17 ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 5.87 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. దీంతో ఇప్పుడు ఫారెక్స్ నిల్వలు 590.588 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఫారెక్స్ నిల్వలు అంతకుముందు జూన్ 10, 2022 ముగిసిన వారానికి 4.599 బిలియన్ డాలర్లు తగ్గి 596.458 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పుడు వరుసగా 3 వారం కూడా రిజర్వ్ బ్యాంకు వద్ద ఈ నిల్వలు తగ్గాయని తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. 20కి ముందు కూడా వరుసగా 10 వారాల పాటు భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. ప్రస్తుతం మన దేశం వద్ద విదేశీ మారక నిల్వలు 1 నెల కంటే ఎక్కువ కాలంగా 600 బిలియన్ డాలర్లు కంటే తక్కువగా ఉన్నాయి. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం మే 27 నాటి వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 3.854 బిలియన్ డాలర్లు పెరిగి 601.363 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జూన్ 10 ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు తగ్గడానికి కారణం విదేశీ కరెన్సీ ఆస్తులు లేదా విదేశీ కరెన్సీ పడిపోవడమేనని తెలుస్తోంది. ఇది మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ముఖ్యమైన భాగం. ప్రస్తుతం కరెన్సీ మారక నిల్వలు 5.362 బిలియన్ డాలర్లు తగ్గి 526.882 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్లలో తెలిపిన విదేశీ మారక నిల్వల్లో ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉంటాయి. వీటి విలువల్లో పెరుగుదల లేదా తరుగుదల కూడా విదేశీ మారక నిల్వలపై పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం సమీక్షలో ఉన్న వారంలో బంగారం నిల్వలు విలువ కూడా 258 మిలియన్ డాలర్లు తగ్గి 40,584 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐఎంఎఫ్ వద్ద ఉన్న దేశ కరెన్సీ నిల్వలు కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 4,968 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మదుపరులు వరుసగా మన దేశం నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం, వడ్డీ రేట్లు పెరగడం వంటి అనేక కారణాలు డాలర్ను బలపరుస్తున్నాయి. దీంతో రూపాయి విలువ పతనమవుతోంది. ఈ కారణంగా దిగుమతులకు చేస్తున్న చెల్లింపుల వల్ల మారక నిల్వలు త్వరగా కరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.